రేయ్ మా అమ్మతో నీకేంట్రా మాటలు మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పామా నీకు ఒరేయ్ వాడు నా కొడుకేరా వాడు నాతో మాట్లాడితే తప్పేంటి బాగుంది చాలా బాగుంది ఓ పోలీసుడి తల్లి ఓ రౌడీ షెడ్తో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది అంత నీవల్లే ఒరేయ్ సారీ మా అమ్మతో మాట్లాడటం తెలుసు వదులుతావా లేదా నా మూలంగా అన్నయ్యతో గొడవ పడొద్దు ఏయ్ ఎవడరా నీ కన్నయ్య నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టామా నేను పోలీసుని నువ్వు హంతకుడివి దట్స్ ఆల్ అమ్మా బండకమ్మా చిన్న నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి డబ్బు తిరిగేడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా డబ్బులు తీసుకుంది ఇతను డబ్బులు ఇచ్చింది వేరొకతను మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు వాడు ఎవడైనా సరే నేను భయపడను कलेक्टर पनी अच्छा रे बाइक उन्दा बाइक 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 सरे मार्केट दाका वेला ली बंद स्टार्चेस रेडी गाउन्चु अब दादा इदी विग्गा वर्जिनल हेरा रा बाउन दे एकड़ दी इंचिरू इदी नाकुड वोड़ गाउन స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేడో గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి పోని అరే రాకండి పొట్టిట్లో సూపర్ రా త్వరగరా नमस्ते नमस्ते हाँ नमस्ते नमस्ते कुछ न कुछ न कुछ न अब बस यूँ कैसे बस रा नमस्ते 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 चूसे बस कमिश्नर ऑफिस ले पंजेर डबंटे ऐसा मरिया दो ने नींटले उन्हें डम यंदर की चाले सेफ्टी के दा टमाटर ऐला किलो पनेंडा माँ पनेंडा इंटी देगर बंडी में देने में तो कैसे तुंटे नू पनेंडा टावे నన్ను మోసం చేయలేవు నేను 8 ఇస్తా సరే తీసుకోండి అమ్మ అదొక కేజీ ఇదొక కేజీ ఇచ్చే పొద్దమ్మా డబ్బులొద్దు నో 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 మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు చూచిన నేను సీరియస్ గా చెప్తున్నాను నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాంటిది నాకు అసలు నచ్చు సరేనా रोजू नचि वाल चूडमे तप वाले पड़कूद नीन चूस्ते चाल बाधा कमीशन उठाने पीलचावम्मा నేను ఇంత చెత్తలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతానండి తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థాంక్స్ చెప్పాలి ఆహా ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా అయ్యయ్యో చెప్పింది చెప్పి తెగ పొగిడేస్తున్నారండి నువ్వు అలాగే సిగ్గుపడుతున్నామ్మా నేను వస్తా అమ్మా వెళ్ళొస్తానమ్మా ఎలా వెళ్తారండి ఎలా వెళ్ళదే ఉందమ్మా వచ్చేటప్పుడు బస్సులో వచ్చారో మళ్ళీ బస్సులోనే వెళ్తాను అయ్యయ్యో ఒక నిమిషం ఉండండి నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా అయ్యో నాది కాదండి చిన్నా చిన్నా బైక్ చిన్నా ఎందుకమ్మా అతను ఎందుకు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను వెళ్ళొస్తానమ్మా నేను ఒక్కడే వెళ్ళిపోతా నా వల్లగా తెల్లై చూసారా పిలవగానే వెంటనే వచ్చేసాడు మంచి కుర్రాడు
కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరమమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. ఆ చిన్న సార్ నేను ఇంటికి డ్రాప్ చేశాను. రండి. నేను రాను. నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? పదా. జనరల్ గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో తెలియదు గానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నా. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెత్తనాయళ్ళారా, కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండిరా అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏ ఏంటి కోలా కోలాపలికి అన్నా, ఇన్నాళ్ళు వాడెక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశావు. హైదరాబాద్ లో అంగుళం అంగుళం వెతికి వాడెక్కడున్నాడో పట్టుకో, నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు, ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, మీ అంత బుర్రకొడనకు లేదు. ఏదో బైక్ స్టాండ్ లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పారిపోయాను, పైకి రావు. అయిపో పోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉన్నాను, వస్తున్నాను. అబద్ధమాడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, మీరు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 డిగ్రీస్ ఉందిరా జ్వరం. చూడండి చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లాడు నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడగడగడ వణుకుతూ అమాయకుల కటింగ్ ఇస్తావన్నా. అబ్బా దెబ్బా దెబ్బా అదే అబ్బా. ఏంటి రన్నింగ్ కామెంట్రీ? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికి అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు.